తేనెటీగల దాడిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఉదంతం నెల్లూరు జిల్లా పొదలకూరులో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పొదలకూరుకు చెందిన కొందరు పట్టణంలోని మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న పార్కులో సోమవారం సాయంత్రం కూర్చుని ఉన్న సమయంలో ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేసి కూర్చున్న వారితో పాటు మెయిన్ రోడ్డుపై వెళుతున్న పలువురిని కుట్టాయి. వాటర్ ట్యాంక్ పైభాగంలో ఉన్న తేనెతుట్టని ఓ పావురాయి కదిలించడంతో తేనెటీగలు ఒక్కసారిగా గాల్లోకి లేచి వీరిపై దాడి చేశాయి. ఈ దాడిలో సుమారు 50 మందిని తేనెటీగలు దాడి చేశాయి. వీరిలో 10 మందిని తీవ్రంగా కుట్టడంతో వైద్య చికిత్స పొందారు. ఎండ్ల అంకయ్య అనే వ్యక్తి ముఖంపై తేనెటీగలు తీవ్రంగా దాడి చేయడంతో వెంటనే వైద్య చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం లేక నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందాడు. పెంచలయ్య అనే వ్యక్తి తేనెటీగల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్నాడు. ఇంకా లేచేది ఎట్టున్నాయని ఎవరి పాటు వాళ్ళు ఒక పక్క సర్దుకుని రాబు రోడ్డు మీదకి వచ్చేసి ఉన్నాయి. ఈయన లోపల పోయి ఎప్పుడే కూర్చుంటున్నాడు. మేము రిటర్న్ వచ్చేసినప్పుడు మేము కేకలేస్తున్నా వినపడలేదు తనకి. ఇతను బాటకి ఇతను డబ్బా తీసుకుని రిటర్నికి పోయాడు. ఇవన్నీ ఎక్కువ మేము పారిపోయి వచ్చేసాము. నేను పోయి చెట్ల కాడ మోటార్ వేసుకుని బోరు నీళ్లు పెట్టుకున్నా. నేను ఈయన లోపల పోయాడు సార్. ఒక 50 మంది అడుగుతున్నాయి సార్. అది అంకయ్య చనిపోయిందని చెప్పి వినాయకుడు మన ఇక్కడ మాత్రం వాల్చలేదు. ఆ రోజు 7:30కి మేము కూలి పని పోయేవాళ్ళం కదా. కూలి పనికి నా పాటికి నేను పనికి వెళ్ళిపోయాను, ఆయన పాటికి ఆయన పని పోయి ఉంటాడని చెప్పి నేను మేము వెళ్ళిపోయాము. ఈ అమ్మాయి ఒక్కటే ఉంది కోడలు ఇంట్లో. అమ్మాయికి తెలియదు అక్కడ ఈగులు గుర్తిన సంగతి కూడా. ఆయన వచ్చి బెడ్రూమ్లోకి వచ్చి గమ్మగా వాకిలు వేసేసుకొని పడుకున్నాడు. ఆ నొప్పులకు తట్టుకోలేక అమ్మాయికి కూడా చెప్పలేదు. సరే పుణుకు ఉన్నాడు కదా, మామూలుగానే పని లేనప్పుడు ఎప్పుడన్నా అంటే ఖాళీగా ఉన్నప్పుడు పుణుకు ఉంటాడు కదా అని చెప్పి అమ్మాయి కూడా లేకుండా సాయంత్రం దాకా గమ్ముగా ఉంటుంది. నేను పని పోయేసి 5 గంటలకు వచ్చేటప్పటికి ఇంకా ఆయన అప్పుడు మన సోదరులో ఉన్నాడు. ఎక్కువగా నొప్పులు ఎక్కువైపోయి ముఖం అంతా బాగా వచ్చేసి ముఖం అంతా ఇంతలా మోసపోయింది. మొలకతా ఉన్నాడు ప్రైవేట్ హాస్పిటల్కి. ఇంకా నా దగ్గర కూడా డబ్బులు లేవు కదా హాస్పిటల్కి పోవాలంటే ఇంకా అక్కడ హాస్పిటల్ నుంచి ఫోన్ చేసి ఆటో ఒకటి పిలిపించుకొని అక్కడ పోయాము. అక్కడ పోయితే ఆయన గబగబా చూసేసి ఆ ముళ్ళన్నీ తిరిగేసి పట్టుకార పెట్టి సరేండి ఇంజక్షన్ వేసి రాత్రి కొనండి, ఏదైనా ఇబ్బంది అయితే నెల్లూరు పంపిస్తాము, లేదు మామూలుగా కానీ బాగా అన్నీ బాగా ఉంటే ఇంటికి వెళ్ళిపోతారు అని చెప్పి సెలైన్లు దగ్గరిచ్చాడు. 10:30కంతా 2 సెలైన్లు పెట్టారు. 2 సెలైన్లు అయిపోయినాయి. 5 ఇంజక్షన్ వేశారు, షుగర్ చెక్ చేశారు, బీపీ చేశారు, అన్నీ బాగానే ఉంది. గుండె ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పి చేశారు. కూడా బాగున్నామా, ఏం ఇబ్బంది లేదు. రాత్రి చూడండి, ఏదైనా ఇబ్బంది అయితే మీరు ఎక్కడికైనా పోయి చూపించుకోవాలనుకుంటే ఎక్కడికి వస్తారంటే ఎక్కడికైనా చూపించి మళ్ళీ ఏదైనా ఇంజక్షన్ అవ్వటం అయితే డాక్టర్ ఉంటాడు, ఇంజక్షన్ అయ్యాలి మళ్ళీ ఉదయం 3 ఇంజక్షన్ వేసి మళ్ళీ టాబ్లెట్లు ఇచ్చారు. అవి వాడుతున్నాం ప్రస్తుతానికి. కానీ మనిషి మాత్రం కొంచెం డేంజర్గానే ఉండడు. నేను అక్కడ హాస్పిటల్ పోనాటికి కూడా ఇంకా డబ్బులు లేక నేను సరేలేసి వద్దాంలే కొంచెం బాగానే ఉండండి అన్నట్టుగా గమ్ముగా ఉందా ఉద్యోగాలని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు సార్. బయటకు వెళ్ళిన తర్వాత మన ఆ దారి నాటి వెళ్తున్నాడంట. అక్కడ పిల్లలు ఎవరు కొట్టారో ఏమో ఆ ఈగుల్ని. ఇతను పోయి ఆడే టీ తాగుతున్నాడంట. తాగుతుండే లోపల ముసురు కొనేసినాయంట ఈగులని. నేను బాగా కుట్టేసినాయి సార్ మొహం అంతాను. కుట్టి ఏరే ఆటోలో వచ్చి ఇంటి దాకా వచ్చేసినాడు. ఆ ముళ్ళన్నీ పీకేసాం మేము. పీకేసిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాం, గవర్నమెంట్ హాస్పిటల్కి. ఆ సార్ బాగా చూసి ఇంజక్షన్ వేసి సిలైన్ ఎక్కించాడు. బాగా పెట్టాము. మళ్ళీ ఇంటికి వచ్చాడు తీసుకొని. పొద్దుగుకి టైంలో ఇంటికి వచ్చేసినాము. పొద్దున్నే టిఫిన్ తెచ్చుకోవాలని మళ్ళీ బస్టాండ్కి పోయినాడు. ఇడ్లీ దోశ తెచ్చుకున్నాడు, తిన్నాడు. మళ్ళీ వచ్చి మళ్ళా పోయి మళ్ళీ వచ్చి ఇరబడిపోయినాడు సార్. అటు నేను ఇరబడిపోయాడు నిన్న సార్. అది జరిగింది. ఆమెను వేసుకొని పోవటం ఆ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు పెద్ద హాస్పిటల్కి వేసేసారు. ఆడి తీసుకుపోయిన తర్వాత సిల్లేను అయిపెట్టి మధ్యాహ్నం దాకా ఊపిరితోనే ఉన్నాడు. ఆయాస్ అది యాక్సిన్ ఏదో పెట్టున్నారు. అది పెట్టేసిన తర్వాత లాభం లేదమ్మా అని చెప్పేశారు వాళ్ళు కూడాను. చెప్పేసిన తర్వాత ఇంక నా చూస్తాం, మా ప్రయత్నం మేము చేస్తాము అని చెప్తున్నారు ఆ మేడం వాళ్ళు కూడాను. మేము భోజనం గీజనం అన్నీ ఇచ్చేసి జాగ్రత్త అమ్మా అని చెప్పి పొదలకూరులో దిగాము. మేము ఇంటికి రాకతాలకే చచ్చిపోయాడు అని చెప్పేశారు సార్. 4 గంటలకు భార్య ఇద్దరు ఆడపిల్లకాయలు సార్. ఆ భార్య ఉంది, ఆయనతో కూడా వస్తుంది. ఇద్దరు ఆడపిల్లకాయలు, మగపిల్లకాయలు లేరు. అల్లుడు, పెద్ద అల్లుడు, పెద్ద కూతురు మొగుడు, మనవుడు, మనవరాళ్ళు. ఎంత ఉంటుంది వయసు సార్? 50 ఉండగా 50 దాకా. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్.
వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్స్ట్ బుక్ రీడింగ్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్, 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు సెవెంత్ క్లాస్.